कांग्रेस अग्रने राहुल गांधी नित्यम अदा की व्यतिरेक पोराड़े राष्ट्र रेवंत रेड्डी प्रभुत्म अदा तो दोस्ती चेस्ट राष्ट्र में भारी पटे मुझकोच्चा अदा ग्रूप इट प्रतिपादित स्किल यूनिवर्सिटी की 100 कोटलु विरालमिच्चि सिमेंट परिश्रम गुत्ताधिपत्यम कोसम प्रयत्निस्तुन्न अदानी ग्रूप अंदर भाग राष्ट्र में सिमेंट परिश्रम एर्पाटुकु सन्नाहालु चेस्तुन्नदि राष्ट्र में विद्युत सिमेंट डाटा सेंटर्लु तदितर रंगाल्लो 12400 कोट्ल पेट्टुबडि पेट्टेंदुकु ई एडादि जनवरिलो दावोस्लो जरिगिन वर्ल्ड एकनामिक फोरम सदस्सु संदर्भंगा प्रभुत्वंतो ओप्पंदं चेसुकुंदि अदानी ग्रूप चेयरमैन गौतम अदानी मुख्यमंत्री रेवंत रेड्डी सतकल डाटा सेंटर एर्पाटक 5000 कोट्लू ग्रीन एनर्जी की संबंधी रे पंप स्टोरेज प्रोजेक्ट एर्पाटक 5000 कोट्लू रक्षण रंग में आर एंड एको सिस्टम एर्पाटक 1000 कोट्लू सिमेंट प्लांट एर्पाटक 1400 कंपनी तेलिपिंदे इंदुलो भागंगा यादाद्रि भुवनगिरी जिल्ला रामन्नगूडंलो 70 एकराल्लो वच्चे 5 ఏళ్లలో ఏడాదికి 8 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అథానీ గ్రూపునకు సంబంధించిన అంబుజా సిమెంట్ కంపెనీ ఏర్పాటు చేసుకున్న ఈ పరిశ్రమకు సంబంధించి ఇటివల కాలుష్య నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది అయితే సిమెంట్ కంపెనీతో తమ జీవితాలు బుగ్గిపాలవుతాయని ఎట్టి పరిస్థితుల్లో సిమెంట్ పరిశ్రమను అనుమతించేది లేదని స్థానికులు ఆందోళన చేపట్టారు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతూ స్థానిక అధికారులకు వినతి పత్రం సమర్పించారు సిమెంట్ పరిశ్రమల ఏర్పాటులో దూకుడుగా వ్యవహరిస్తున్న ఆధాని గ్రూప్ ఇప్పటికే ఏటా 70 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఆల్ట్రాటెక్ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద సిమెంట్ ఉత్పత్తిదారుగా ఎదిగింది రాష్ట్రంలో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు ద్వారా కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనుంది రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఆధాని గ్రూపుకు ప్రభుత్వం అప్పగిస్తున్నట్లు వార్తలు వెలువడటం ఇటివలే పాతబస్తి ప్రాంతంలో ఆ గ్రూపుకు చెందిన కొందరు సిబ్బంది ఇళ్లలో కరెంట్ మీటర్ల వివరాలు సేకరించడంతో స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు ఇది మరువకముందే సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు సన్నాహాలు మొదలు కావటం గమనార్హం క్రమంగా రాష్ట్రంలో ఆధాని వ్యాపార కార్యకలాపాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎర్రతివాచి పరిస్థితున్నట్లు స్పష్టమవుతోంది పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ పెద్దలు నిత్యం విమర్శలు గుప్పించే కంపెనీతోనే రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం అనుమానాలకు తావిస్తుంది గౌతమ్ ఫౌండేషన్ తరపున గౌతమ్ మాదాని ఇటివల సీఎం రేవంత్ రెడ్డిని కలిసి స్కిల్ యూనివర్సిటీకి 100 కోట్లు విరాళం ఇచ్చారు ఒక కంపెనీ ప్రభుత్వానికి ఇంత భారీ స్థాయిలో విరాళం ఇవ్వటం సర్వత్రా చర్చనీయాంశమైంది వ్యాపార కార్యకలాపాలు మొదలు కాకముందే 100 కోట్లు విరాళం ఇవ్వడంపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు మోదీ ప్రభుత్వం ప్రజల సొమ్మును అదాని గ్రూప్ కు దోచిపెడుతున్నదని పదే పదే విమర్శిస్తున్న కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రాష్ట్రంలో అదాని వ్యాపారాలపై మాత్రం నోరు మెదపడం లేదు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలు అదానిని వ్యతిరేకిస్తుంటే రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ ప్రభుత్వం వారితో దోస్తీ చేస్తుండటం గమనార్హం కేంద్రంలోని బీజేపీ సర్కార్ సైతం తెలంగాణలో అదాని పెట్టుబడులకు తమ వంతు సహకారం అందిస్తుందని దీన్ని బట్టి కాంగ్రెస్ బీజేపీలు కలిసి ప్రజలను మభ్యపట్టే ప్రయత్నం చేస్తున్నాయని స్పష్టమవుతుందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది